యాలాల మండలం గిరిజాపూర్ గ్రామంలో గురువారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు, సాయిలు గౌడ్, రవీందర్ రెడ్డి తదితరులు గ్రామంలోని కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు సభ్యత్వాన్ని అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. వెంకటయ్య మాజీ సర్పంచ్ గారికి మరియు అంబు గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గిరిజాపూర్ గ్రామ పెద్దలందరికీ, అమ్మలక్కలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మరి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెల 20వ తేదీ చివరి తేదీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున మన గిరిజాపూర్ గ్రామంలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మరి టీఆర్ఎస్ పార్టీలో మరి చాలామంది చేరడం జరుగుతుంది. ముఖ్యంగా మరి రైతులకు విషయానికి వస్తే మరి రైతు బంధు పథకము మూడవసారి కూడా ఈ యొక్క 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇప్పటికే అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి కొంతమంది ఆందోళన చెందుతున్నారు, 5 ఎకరాల పైన ఉన్నవారికి ఇంకా మరి డబ్బులు జమ కాలేదు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ వారం రోజుల లోపలనే వారికి కూడా వాళ్ళ అకౌంట్లో మరి డబ్బులు జమ అవుతాయి, ఏదో రావు అని చెప్పి ఏదో పుకార్లు పుట్టిస్తున్నారు, అది నమ్మవద్దు. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో వారికి కూడా మరి అకౌంట్లో రైతు బంధు జమ అవుతున్నది. మరి ఈ యొక్క పథకాలను కేసీఆర్ గారు ప్రవేశపెట్టినందుకే ప్రజలు కూడా ఎక్కువ పురుషోత్తమరావు గారు, పెద్దలు సురేందర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, మరి రామచందర్ గారు, రాములు గారు, గ్రామ పెద్దలు రాములు గారు, అలాగే అక్కలకు చెల్లెళ్ళకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి గ్రామంలో యాలాల మండలంలో సభ్యత్వ గ్రామం ముమ్మరంగా జరుగుతున్నది. ఏ గ్రామంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా చూసినాం మనము, ఎనలేని సేవలు చేసిన మండలానికి ఎక్కడ కూడా రాజు పడలేము అభివృద్ధిలో. కాబట్టి అందుకనే టీఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధిని చూసి ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఇంకా ముందరకు వస్తున్నారు. మండలంలో దగ్గర దగ్గర మనం 15,000 టార్గెట్ పెట్టుకున్నాము, 15,000 సభ్యత్వ కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఇంకా వేరే గ్రామాలలో కూడా బాగానే చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇంకా గ్రామంలో ఎవరైనా ఉంటే చేర్చేటోళ్ళు ఉంటే చేర్చుకునాలి, సభ్యత్వం ఇవ్వాలి వాళ్ళకు కూడా. ఈ దాంట్లో ఇంకొకటి ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం, 2 లక్షలది ఇన్సూరెన్స్ ఉంది, తప్పకుండా అది ఫోటోలు పెట్టి ఐడెంటిటీ ప్రూఫ్ పెట్టి పెట్టినట్లయితే మనం వికారాబాద్లో అది కంప్యూటర్ కూడా చేస్తున్నారు రాములు గారు, అది అది ఒక కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి అది అవన్నీ ఎవరెవరు అయితే క్రియాశీలకంగా చేసుకున్నారో వాళ్ళని అందరినీ ఎక్కిస్తే ఎవరన్నా అదృష్టం తక్కువ ఎవరైనా చనిపోతే కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి తప్పకుండా దాన్ని మీరు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మొట్టమొదటిసారిగా ఈసారి 1 కోటి పైన ఈపాటికే సభ్యత్వాలు జరిగినాయి, ఇంకా 50-60 లక్షల వరకు కూడా జరిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందనికే దానికి కేవలం ఒకటే ఒక కారణం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకే కానీ, రైతులకే కానీ, అణగారిన వర్గాలకే కానీ, వికలాంగులకే కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్క ఇల్లు కూడా, ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుండి లబ్ధి పొందని వ్యక్తి లేడనే విషయం ఈ సందర్భంగా నేను తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాను. అందుకే ఈ నెల 20వ తేదీ చివరిగా మన యొక్క టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమాన్ని మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోన గిరిజాపురం గ్రామానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ ఎంపీపీ సాయనగౌడ్ గారు, మండల రైతు కోఆర్డినేటర్ సురేందర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ మన తిమ్మాయిపల్లి రాజు గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వడ్డే రాములు గారు, బోనస్ రాములు గారు, మళ్ళీ అదేవిధంగా రవీందర్ రెడ్డి, మన గౌడు రామచందర్ గౌడు, మిగతా పెద్దలకు యువకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో మనం ఎన్నికలు ఏదైతే వాగ్దానం చేస్తామో 100,000 పెన్షన్ ఉన్న దాన్ని 2,000 అయితే రాలేదన్నారు. ఇప్పుడు జూన్ నెల మాసం నుండి కూడా పెన్షన్ ఏది ఉందో జూన్ నెల 2,000 మళ్ళీ ఈ నెల కలుపుకొని మనకు 20 నుండి మన అకౌంట్లలో వేస్తున్నటువంటి సందర్భంలో మరి మీరు అందరు కూడా లబ్ధిదారులందరూ కూడా దాన్ని పొందాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇది ఏదైతే ఈ పెన్షన్లు వయస్సు కూడా తగ్గించడం జరిగింది, 65 నుండి 57 వయస్సు కూడా తగ్గించింది. కాబట్టి మనం యాలాల మండలంలో ఎవరికైతే ఇంకా కొంతమందికి పెన్షన్లు రాలేవో వికలాంగులకు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఒంటరి మహిళలు కానీ తప్పకుండా మేము ముందుండి మరి అందరూ కూడా ఈ యొక్క పెన్షన్లు కూడా ఇస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళకొల్లి మాటలు చెప్పి మరి ఇక్కడ అధికారంలో ఎంపీపీగా గెలిచినప్పటికీ కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు కూడా సీనియర్ మాజీ మంత్రి, మరి ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అదేవిధంగా మొన్ననే కాంగ్రెస్ నుండి రోహిత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఆయన అన్యాయాలతో రావడం జరిగింది. కాబట్టి ఈ మండలం సమగ్ర అభివృద్ధి గురించి అందరు కలిసిమెలిసి ఉండి మరి ఈ మండల అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతులకు కూడా ఏదైతే మరి ఎకరాకు 5,000 అనేది వాగ్దానం చేసినప్పుడు ఆ 5,000 కూడా అకౌంట్లో 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పడడం జరిగింది. ఈ వారం 10 రోజుల్లో కూడా అందరు రైతులకు కూడా ఎకరాకు 5,000 చొప్పున కూడా మొదటి విడత మరి రైతు బంధు పథకం కింద మరి రైతులకు కూడా అకౌంట్లలో వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం అందరం కూడా మద్దతు పలకాల్సిందిగా కోరుకుంటూ మరి తాండూరు నియోజకవర్గంతో మరి మొన్న ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మరి ఈ యొక్క మన యొక్క గిరిజాపురం కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలోన ఎంపీటీసీని కూడా గెలిపించిండ్రు, సర్పంచ్ను కూడా గెలిపించిండ్రు. అదేవిధంగా రోడ్డు లేకుండే మరి డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల అప్పుడు కూడా మీకు ఊరి వరకు కూడా రోడ్డును కూడా వేయించినటువంటి ఘనత డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి మరి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం తర్వాత మరి రాబో తొందరలోనే ఈ నెలాఖరులోగా గ్రామ కమిటీలు వేస్తూ ఉన్నాము, మండల కమిటీలు వేస్తున్నాం. కాబట్టి అందరు సహకరించి యువకులకు మహిళలకు రైతులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ కూడా ఎవరికైతే లబ్ధిదారులకు వస్తున్నాయో మరి ప్రభుత్వ పథకాలు వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా సభ్యత్వ కార్యక్రమం ఇచ్చేసేసి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని ఇంకా 20 సంవత్సరాలు కూడా కొనసాగించడానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ యాలాల మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటానికి ఏదైతే మరి ఎన్నికల్లో వాగ్దానాలు చేసినామో వాటిని తూచా తప్పకుండా అమలు చేయడానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చెప్పు.